తనను తన అనుచరులను వేధిస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఘోరి కడతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. తనను మద్దతిస్తున్న వారిని ఇంటెలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. తన వాళ్ళను వేధిస్తే కబర్ధారని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవం ఉందా అని ఈటల ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ప్రలోభాలకు లొంగేది కాదు, చైతన్యవంతమైన నియోజకవర్గం. మాకు సపోర్ట్ చేసేటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఇవాళ పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు పోయి అడదీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకటే నేను హెచ్చరిస్తా ఉన్నా, పోలీసు నిర్బంధాలతో, ప్రలోభాలతో మా ప్రజల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. నేను చాలాసార్లు చెప్పినా, మా ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప మా ప్రజలు దబాయింపులకు లొంగరని చెప్పి హెచ్చరించిన తప్పకుండా అని దబాయింపులు ఇట్లే కొనసాగితే, అధికార దుర్వినియోగం కొనసాగితే మా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చిలుక పలుకులు పలికేటువంటి అనేక మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అడగండి, మీ మీ టెన్షన్ ఎంత ఉందో, మీ ఆత్మగౌరవం ఎంత ఉందో, మీరు ఎంత బాధపడుతూ ఉన్నారో, మీ అంతరాత్మ ఏం చెప్తుందో అడగండి తప్ప, ఇక్కడికి వచ్చి మెకానికల్గా ప్రగతి భవన్ రాసిస్తే చదివేటువంటి మీ మాటలు, చెప్తే మాట్లాడేటువంటి మీ మాటలు ప్రజలు ఎక్కడ కూడా నమ్మరు. ఇవాళ మీ అహంకారానికి హుజూరాబాద్ ప్రజానీకం గోరీ కట్టబోతున్నారు రాబోయే ఎన్నికలని చెప్పి.